నూట పదైదవ కీర్తన మొదటి వచనం నుండి 18వ వచనం వరకు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడు ఏడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకు ఇచ్చ వచ్చినట్లుగా ఆయన సమస్తమును చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును, వాటి ఎందు నమ్మికయించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇజ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి ఖేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి ఖేడము. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మికయించుడి, ఆయన వారికి సహాయము, వారికి ఖేడము. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇజ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. యెహోవాను స్తుతించుడి.